subscribe button to subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. దాని మీద చాలా ఫోకస్ చేసి చాలా ఏరియాస్ని డెవలప్ చేసి ఇచ్చేసి ఉంటారు. సో మరి దీని మీద లా ఇంట్రడ్యూస్ చేయడానికి ఏమై ఉండొచ్చు రీజన్? ఎనీ గెస్సెస్ ఫ్రమ్ యూ, ఎందుకు చేసి ఉండొచ్చు? లా అవసరమా యాక్చువల్ గ్రూప్ వన్ మెయిన్స్లో? అవసరమా? లాస్ మీద అవగాహన ఉండాలి. ఎందుకు అంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళకి అవగాహన లేదా? మీ బ్యాచ్ నుండే అవగాహన కావాలా? ఇంతకు ముందు అయినటువంటి గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ లేకపోతే సివిల్స్ సర్వీసెస్ కానీ నెంబర్ ఆఫ్ కోర్ట్ కేసెస్లో డే బై డే నేమ్స్ అనేది ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఇజ్ ఇట్ ట్రూ? ఏదో ఒక చిన్న మిస్టేక్ మనం ఒకసారి న్యూస్ పేపర్ చూస్తే ఇంత చిన్న మ్యాటర్కి అయ్యాడా అని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్గా ఏదైనా ఒక స్కీమ్ వస్తూ ఉందా రీసెంట్గా? అప్కమింగ్ స్కీమ్ ఏదైనా చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ పాలసీ రన్నింగ్ అమ్మ ఒడి ఆర్ గ్రామ వాలంటీర్, ఓకేనా? గ్రామ వాలంటీర్ సెలక్షన్ ప్రొసీజర్ అందరు చూసారా ఎలా జరుగుతుందో? డిస్క్రిషనరీ పవర్ ఎవరికి ఇచ్చాడు? ఐ మీన్ దాన్ని డిస్క్రిషనరీ పవర్ ఏమంటారు? డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటారు. అంటే ఆయన విచక్షణ అధికారంతో కూడా ఆ పోస్ట్ అనేది ఇవ్వచ్చు, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్టర్ కానీ ఒక ఆర్డీఓ కానీ ఒక తహసీల్దార్ కానీ తన యొక్క విచక్షణ అధికారాన్ని ఇచ్చేసేసి ఒక ఇద్దరు పర్సన్స్లో ఒక పర్సన్ సెలెక్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయన పిహెచ్డి చేశారనుకోండి. మేడం ఉన్నారు, మేడం పీజీ కంప్లీట్ చేశారు, ఆమె ఉమెన్స్ కోటాలో ఉన్నారు. సో ఆ పర్సన్ ఏం చేశాడంటే ఈ మేడంకి జాబ్ ఇచ్చాడు. ఎక్కడ? తన డిస్క్రిషన్ అంటే తన విచక్షణ అధికారాన్ని యూజ్ చేసి అనేది ఇచ్చాడు. ఇప్పుడు ఆ పర్సన్ కోర్టుకి వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా? వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఓకే, వెళ్తే ఇప్పుడు ఈ పర్సన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉండొచ్చు ఆ పొజిషన్లో, మీకు ప్రాబ్లం అవుతుందా ఉండదా? ఉంటుంది. ఎందుకు? మీరు ఆ మిస్టేక్ ఎందుకు కమిట్ చేస్తారు? లా గురించి తెలీదు. అంటే లా గురించి తెలియదు అంటే లా గురించి తెలియడం వేరు, క్షుణ్ణంగా తెలుసుకోవడం వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి చట్టం తెలుసు, కానీ ఏది చేస్తే ఎంతవరకు సబబు అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్లీ ఐఎమ్ ఇన్ లా ప్రొఫెసర్, అంటే ఇంట్రడక్షన్ చేయకనే వెళ్ళిపోయానేమో. ఐ వాస్ టీచింగ్ లా ఇన్ శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ అనంతపూర్. మై నేమ్ ఈజ్ రాజ్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఉన్నాం, మేబీ ఇట్స్ ఆల్రెడీ లంచ్ అవర్, కరెక్టా? అందరికి ఆకలి వచ్చేస్తాం, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న బ్యాచ్లో ఒక 5 మెంబర్స్కి తన దగ్గర ఎటువంటి అమౌంట్ లేదనుకోండి, ఇంక్లూడింగ్ మీ. చాలా ఆకలి ఉంది, నేను 3 డేస్ నుండి ఏం తినలేదు. వెళ్తూ వెళ్తూ దగ్గరున్న బేకరీ షాప్లో నాకు చాలా ఆకలి వచ్చేసి ఒక బ్రెడ్ ముక్క తీసేసుకున్నాను, ఓకే? తీసేసుకొని ఆ బ్రెడ్ ముక్కని ఇక్కడే ఎదురుకున్నా పార్కునేది, అక్కడ కూర్చొని తింటా ఉన్నా. హీ గాట్, ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, వచ్చేసి పోలీస్ వాళ్ళు నన్ను పట్టుకొని వెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడు నేను దొంగతనం చేశానా చేయలేదా? చేశానా? అదే లా అంతే, అందరు తెలిసిన. ఇప్పుడు నేను దొంగతనం చేశాను. దొంగతనం చేయడం అంటే నథింగ్ బట్ ఐపీసీ సెక్షన్ 378 ప్రకారం మీకు శిక్ష పడాలి, అంతే కదా? శిక్ష పడాలి, అంతే కదా? ఇప్పుడు నాకు శిక్ష పడుతుందా లేదా? ఎంతమందికి పడుతుంది? ఓకే, మిగతా వాళ్ళందరికి పడదు. ఓకే, పడని వాళ్ళు ఏదన్నా ఒక రీజన్ చెప్పండి, ఎందుకు నాకు శిక్ష పడదు? సిచ్యువేషన్. ఏం సిచ్యువేషన్? నేను 3 డేస్ నుండి ఆకలితో ఉన్నా, ఇప్పుడు నేను తినకపోతే చచ్చిపోవచ్చు. మనిషి ప్రాణం ఇంపార్టెంటా, బ్రెడ్ ముక్క ఇంపార్టెంటా? ఇలా దీన్నే లూపోల్ అంటాం. ఇక్కడ అంటే మేము మా పిల్లలకు టీచర్, అంటే మీరంటే జాబ్ ఓరియంటెడ్, మా పిల్లలు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ 1 ఆఫీసర్స్ అయితే ఏ క్యాడర్స్కి వెళ్తారు? మీరు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక ఏదో మిస్టేక్ చేస్తే కేసు ఎవరు బుక్ చేస్తారు? మా పిల్లలు. అక్కడ యూనివర్సిటీలో నేను చెప్తా ఉంటాను కదా లూపోల్స్, వాళ్ళే మిమ్మల్ని ఎతికేది. ఇప్పుడు నేను మీకేం చెప్తున్నా, వాళ్ళకి దొరకండి రా బాబాయ్, వాళ్ళు చాలా షార్ప్ అని నేను చెప్తున్నా. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఒక అడ్వకేట్ ఈ యొక్క దొంగతనాన్ని సేఫ్ గార్డ్ చేయాలంటే ఒకటే ఒకటి, ఆయన 3 డేస్ నుండి ఆకలితో ఉన్నాడు, ఆ ఆకలి తట్టుకోలేక బ్రెడ్ ముక్క తిన్నాడు అనేసి ప్రూవ్ చేస్తే తను ఉద్దేశంగా తీసుకున్నా కూడా తనకు శిక్ష పడదు. దీన్ని ఏమని చెప్పొచ్చు? లూప్ హోల్ అంటారు. లూప్ హోలే కదా, లొసుగే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మీరు ఇదేదో అంటారు కదా, దీన్ని మీరు ఇళ్ళ దగ్గర కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ట్రై చేయకండి, నేను నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక 2 మంత్స్ బ్యాక్ మా ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్ సర్కిల్ నుండి ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడు.
ప్రాబ్లం ఏంటంటే తను ఇంకో వ్యక్తిని కొట్టాలి, తను ఇంకో వ్యక్తిని కొట్టాలి, కానీ తన మీద ఎటువంటి అలిగేషన్స్ కానీ ఏం రాకుండా ఎలా చేయాలి అని చెప్పాడు నాకు. హీ డైరెక్ట్లీ ఆస్క్డ్ మీద సమ్ లూప్ హోల్. నేను అన్నా మ్యాటర్ ఏంటంటే ఏదో సంథింగ్ సంథింగ్ వాళ్ళ పర్సనల్. నేను అన్నాను ఒక వ్యక్తి వెళ్ళేసి ఫస్ట్ ఆయన్ని రెచ్చగొట్టమని, ఒక వ్యక్తి వెళ్ళేసి ఆయన్ని రెచ్చగొట్టాలి. రెచ్చగొట్టిన తర్వాత మనం మాటల్లోకి వెళ్ళాక ఎక్కడికి వెళ్తాము? ఒక వ్యక్తిని రెచ్చగొట్టాక ఎక్కడికి వెళ్తాం మనం? మాటల్లో. ఊరు, పేరు, కులము, తలము అన్నీ తలుచుకుంటామా? ఓకే, ఆ లూప్ హోల్లో ఆ పర్సన్ ఇంకో పర్సన్ని తన యొక్క క్యాస్ట్ నేమ్తో చెప్పాడు. ఓకేనా? ఆ క్యాస్ట్ నేమ్తో చెప్తేనా మా క్యాస్ట్ అన్ని అన్నావా అనేసి పక్కనున్న 10 మంది వచ్చి వాడిని కొట్టిపడేస్తారు. ఓకేనా? అందరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇప్పుడు ఏమవుతుంది మ్యాటర్? ఐఎమ్ జనరల్లీ ఆస్కింగ్, ఎందుకంటే లా మీకు కొత్తగా పెట్టడానికి ఏంటంటే మీ యొక్క పాలసీ మేకర్స్ ఇవన్నీ థింక్ చేసి గ్రూప్ వన్ కానీ ఏదన్నా కానీ ఇవన్నీ తెలియాలి. తెలియకపోతే ఈ కోర్టు సిస్టమ్స్లో ఒక్క నో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీదే ఉంది కేసు, మీద వ్యవహారం జరుగుతూ ఉంది, కరెక్టా? ఎవడు ఫైల్ చేశాడు కేసు? ఒక అడ్వకేటే కదా. మేబీ హీఈస్ ఆల్సో ప్లానింగ్ సమ్వే లూప్ హోల్ కోసం. ఎవరి మీద? ఒక ఆఫీసర్ మీద. అంటే ఈయన చేసిన తప్పిదాన్ని ఆయన ఇచ్చేస్తాను. ఆ ప్రీవియస్ కేసులో ఏంటి, అక్కడ ఒక పర్సన్ ఇంకో పర్సన్ రెచ్చగొడితే రెచ్చగొట్టినప్పుడు ఆ పర్సన్ అనడం వల్ల మిగతా 10 మంది వెళ్ళి కొట్టాడు, అందరు స్టేషన్ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఏమైపోయింది, ఇద్దరు భావోద్వేగానికి లోనయ్యారు కాబట్టి కాంప్రమైజ్ చేసి పంపించాడు. దెబ్బలు అయితే మానిపోవు కదా, వాడి టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. దిస్ ఈస్ కాల్డ్ ఎ లూప్ హోల్. అంటే ఇదంతా మేము ఎక్కడ టీచ్ చేస్తాం? ఇన్ ద యూనివర్సిటీ క్యాంపసెస్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ డెమో యొక్క పర్పస్ ఏంటంటే మీ సిలబస్లో, అది మీ అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ, కొన్ని టాపిక్స్ అయితే పెట్టారు. తెలుసా ఆ టాపిక్స్ ఏవో? ఎనీబడి నోస్? కాన్స్టిట్యూషన్, ఇది మీకు ఆల్రెడీ బాగా డెప్త్ ఉంటారులేండి కాబట్టి వాళ్ళు చెప్పేది. నెక్స్ట్ సివిల్ అండ్ క్రిమినల్. నెక్స్ట్ లేబర్ లాస్, సైబర్ లాస్, ట్యాక్స్ లాస్. సో ఇది ఆల్రెడీ మీకు పాలిటీ పార్ట్లో టచ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బ్రీఫ్గా సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్. సో ఇందాక మనం అనుకున్నాం అలాంటి కేసెస్లోనే సివిల్ నేచర్ ఏంటి, క్రిమినల్ నేచర్ ఏంటి అనేసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా తెలిసిన యాక్ట్స్ ఉన్నాయా? ఎనీ యాక్ట్స్ ఎప్పుడైనా మీరు ర్యాండమ్గా వినే, ఏ పేర్లు వింటారు, ఏ చట్టాలు వింటూ ఉంటారు ఈ సివిల్ క్రిమినల్? అట్రాసిటీ, ఎస్. నాకు రెస్పాన్స్ రావాలబ్బా, ఇది వన్ సైడ్ ఏం లేదు. పర్లేదు, నాకు కూడా ఆకలి అవుతుంది, కొద్దిసేపు మాట్లాడుకొని వెళ్ళిపోదాం. ఓకేనా? ఇంకా వినలేదా? అట్రాసిటీ విన్నారు. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, పోస్కో, ఐపీసి, సిఆర్పిసి, సిపిసి, ఇవన్నీ చట్టాలు మనం విన్నాం. ఓకేనా? ఈ కంప్లీట్ యాక్ట్స్ మొత్తం ఏంటి, ఈ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్లో డీల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకన్నా బ్రెడ్ ముక్క ఈజ్ నథింగ్ బట్ సెక్షన్ 378 ఆఫ్ ఐపీసి. సో అదేంటి? క్రిమినల్, ఎందుకంటే ఇట్స్ ఎన్ ఎ క్రైమ్. సో దాన్ని డీల్ చేసే యాక్ట్స్ ఉంటాయి. తర్వాత ప్రొసీజరల్ కోడ్స్ అని మీకు ఉంది, సబ్స్టాన్షియల్ అండ్ ప్రొసీజరల్ కోడ్స్ అని ఉంది. సబ్స్టాన్షియల్ అండ్ ప్రొసీజరల్ లాస్. సబ్స్టాన్షియల్ లాస్ మరియు ప్రొసీజరల్ లాస్ అంటే ఇప్పుడు సిఆర్పిసి కానీ సిపిసి కానీ ఇవన్నీ ఏంటంటే ఒక ప్రొసీజర్ని తెలియపరుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఆ బ్రెడ్ ముక్కను తీసుకొని వెళ్ళిపోయా. ఓకేనా? డైరెక్ట్ ఇప్పుడు ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే నా దగ్గరికి ఎవరు వచ్చారు? పోలీస్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఈ పర్సన్ వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తూనే ఆ వ్యక్తి నా దగ్గరికి ఎందుకు రావాలి? ప్రొసీజర్ ఎక్కడో చోట మెన్షన్ అయి ఉంటుంది. ఆ మెన్షన్ ఈజ్ నథింగ్ బట్ సిఆర్పిసిలో మెన్షన్ అయి ఉంటుంది. ఈయన వెళ్ళి కంప్లైంట్ ఏదర్ అదేంటి రాత మూలకంగా కానీ అదేమంటారు ఓరల్, అంటే యాక్చువల్గా ఐ వాజ్ యూజువల్లీ టు టీచ్ ఇన్ ఇంగ్లీష్, సో కాస్త తెలుగులో ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా కాస్త క్షమించండి. ఓకేనా? సో రాతపూర్వకంగా కానీ లేకపోతే ఆయన ఓరల్గా కానీ చెప్పినప్పుడు ఆ కంప్లైంట్ తీసుకొని ఆ పర్సన్ నా దగ్గరకు వస్తాడు. ఓకే, సరే, అది బ్రెడ్ ముక్క కాకుండా ఆయన మొబైల్ ఫోన్ ఏదో అనుకోండి, బేకరీ షాప్ అని. ఓకే, తర్వాత నన్ను ఏం చేయాలి? అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి ఏం చేయాలి? కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. డైరెక్ట్ స్టేషన్కి ఏం అవసరం లేదా? స్టేషన్కి వెళ్ళి కాస్త ప్రొసీజర్ కంప్లీట్ చేసి తర్వాత ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలి? దీనికి ఏమైనా టైం డ్యూరేషన్ ఉందా? ఎక్కడుంది ఇది? ఎక్కడుంది అంటే ఈ లా ఎక్కడో టచ్ అయింది కదా. అంటే ఇక్కడ ఏంటంటే మీరు రిమైనింగ్ మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైనా ఉంటాయి లేదంటే ఇక్కడ ఏదైనా ఉంటాయి. సో ఇలాంటి డైవర్సిఫైడ్ ఏదైతే నిజాలు ఉన్నాయో అక్కడ మెన్షన్ చేస్తే యూ విల్ గెట్ దట్ అడిషనల్ పాయింట్. మీ రేషియో ఎంత? 1:12 1:15 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరి దగ్గర రా మెటీరియల్ సేమ్,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిగాను అనుకోండి, 24 అవర్స్ లోపల ప్రొడ్యూస్ చేయడానికి ఏ ఆర్టికల్ అంటే అందరు చెప్పగలరా? మాక్సిమం అందరికి తెలుసు. కానీ మీలో బెస్ట్ ప్రెజెంట్ ఎవరైతే చేస్తారో దట్ పర్సన్ విల్ బి గాడ్ సెలెక్టెడ్. అంటే ఆ బెస్ట్ ప్రెజెంటేషన్ ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు మొత్తం ఈ క్లాస్ లో దాదాపు 30 మెంబర్స్ ఉన్నారు, బట్ నేను ఈ క్లాస్ నుండి బయటకు వెళ్ళాక నాకు ఎవరో ఒకరో ఇద్దరు గుర్తుంటారు, కరెక్టా? అందరు గుర్తుంటారా? ఒకరిద్దరు గుర్తుంటారా? ఆ ఒకరిద్దరు ఎందుకు గుర్తుంటారు? నాకు ఎక్కువ అల్లరైనా చేసి ఉండాలి, బాగా ఆన్సర్ అయినా చేసి ఉండాలి. ఈ 2 కండిషన్స్ లో నాకు బాగా గుర్తు. దట్ మీన్స్ దే మే బి ఎక్సెప్షనల్, ఉదాహరణ ప్రాయమైనటువంటి కనపడే వాళ్ళే నాకు ఇదవుతారు. దట్ మే బి అలా ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంకా డిగ్రీ ఆర్డర్ ఇవన్నీ ఉన్నాయి. సో మనకు టైం కన్స్ట్రైంట్ వల్ల అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. సో బ్రీఫ్లీ ఈ 4 వాటికి నేను ఓవర్ వ్యూ ఇస్తాను, తర్వాత మీకు నోట్స్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇంకో విషయం కూడా ఏంటంటే, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, ఈసారి ఎస్పెషల్లీ మీ యొక్క గ్రూప్ 1 మెయిన్స్ ఎవాల్యుయేషన్ జరిగేటప్పుడు లా సబ్జెక్ట్స్ ఎవరైతే పర్ఫెక్ట్గా రాస్తారో, నేను పర్సనల్గా ఏమంటున్నాను అంటే దే విల్ హ్యావ్ ఎ లిటిల్ మోర్ అడ్వాంటేజ్. అంటే నేనేదో నా సబ్జెక్ట్ని హైప్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న సబ్జెక్ట్స్. బట్ ఈ పర్సన్ ఎలా ట్యాకిల్ చేయగలడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొత్తగా యాటిట్యూడ్, ఎథిక్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేశాడు. అంటే మీ ఓవరాల్ డెవలప్మెంట్, అంటే కాస్త మన అదేమంటారు, ఈ లెవెల్ ఆఫ్ ఆ పర్సన్ యొక్క టెస్టింగ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతాం. కాబట్టి ఇన్ డెప్త్ తెలియడం చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ లేబర్ లాస్ గురించి తెలుసుకుందాం. ఓకే, మీకు తెలిసిన ఏదైనా లేబర్ లాస్ ఉన్నాయా? మీరు వినేటివ్ కానీ ఏదన్నా ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, ఎస్, ఇంకా చైల్డ్ యాక్ట్, ఇంకా మినిమం వేజెస్ యాక్ట్, మీరు జాబ్ సెలెక్ట్ అయితే ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్, ఓకేనా, ఇంకా ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1946, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947, ఇవన్నీ క్రక్స్ లెజిస్లేషన్స్. అంటే నేనేం చెప్పగలను అంటే మీకు ఈ ఓవర్ వ్యూ అనేది ఒకసారి తెలిస్తే ఈ సెక్షన్లో ఎన్ని మార్క్స్ వస్తాయో గెస్గా ఉన్నాం, కానీ ప్రతి దాన్ని దీంట్లో స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే రిమైనింగ్ చాలా వ్యాస్ట్ ఏరియాస్ ఉన్నాయి. నేను ఒకసారి సిలబస్ టాపిక్ చూసి ఎక్కడ నుండి అడగచ్చు, కానీ ఇక్కడ మీ లాకు ఉన్న మటుకు పర్టికులర్గా ఆ లెజిస్లేషన్ దాటి అడిగే ఛాన్సే లేదు. కాబట్టి ఈ యాక్ట్స్ ఏదైతే మీరు ఓవర్ వ్యూ చేసుకున్నారనుకో, కంప్లీట్గా ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ని మీరు పిన్ పాయింట్ చేయొచ్చు. ఇంకోటి కూడా ఏంటంటే, లాలో ఒక బెనిఫిట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆన్సర్ రాస్తూ ఉంటాం. ఇందాక నేను ఏంటి థెఫ్ట్ గురించి మాట్లాడను, ఓకేనా, అందులో నేను ఎప్పుడైతే సెక్షన్ 378 మెన్షన్ చేస్తానో, నేను మిగతా ఒకదంతా సోది రాసినా కూడా ఐ మే బి ఎగ్జెంప్టెడ్. ఎందుకంటే అది పిన్ పాయింట్ డైరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది, దాంట్లో ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఆ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏది, సైబర్ లా. సైబర్ లాలో మెయిన్ లెజిస్లేషన్ మీ అదృష్టం దీంట్లో ఒకటే అడిగాడు, ఒక యాక్టే వస్తుంది. ఏ యాక్ట్ అది? ఏం 60 ఐటీ యాక్ట్. నేను సైబర్ లాస్ అడుగుతా, ఇంకా ట్యాక్స్కి వెళ్ళలేదు. సైబర్ లాస్, సైబర్ లాస్లో మెయిన్ లెజిస్లేషన్ ఏదన్నా ఉందా? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. ఈ ఒక్కటే ఒక యాక్ట్. ఈ టాపిక్ మీకు చాలా లిబర్టీగా ఉంది, పైగా మిమ్మల్ని అడగడం కూడా జస్ట్ 2 పాయింట్స్ అడిగాడు అంతే. ఏంటి సైబర్ క్రైమ్ ఏంటి అడిగాడు, సైబర్ సెక్యూరిటీ అంటే ఏం అడిగాడు, తర్వాత దీంట్లో జూరిస్డిక్షన్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నాడు. ఒకవేళ దీంట్లో నుండి క్వశ్చన్ అడగాలంటే డైరెక్ట్ మనం ఈ రోజే గెస్ చేయొచ్చు, ఇందులో నుండి ఈ క్వశ్చనే వస్తుంది అని, అంత సింప్లైజ్డ్గా ఉంది. తర్వాత వచ్చేసి టాక్సేషన్, టాక్సేషన్లో ఏమేమి అడిగాడు? ట్యాక్స్ లాస్ట్లో డైరెక్ట్ అడిగాడా? జిఎస్టీ లాస్ట్లో అడిగాడు, ఇంకా 4-5 ఉన్నాయి. ఇన్కమ్, ప్రాఫిట్, వెల్త్, కార్పొరేట్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ 1961, అందులో ఏ ప్యాటర్న్స్ ఉన్నాయనేది మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఏంటి ప్రాఫిట్, ప్రాఫిట్కి ఏదైనా యాక్ట్ ఉందా, వేరేది ఏదైనా చట్టం ఉందా? ప్రాఫిట్ అంటే దేన్ని అంటారు? ఎవరైనా ఎంకామ్ బీకామ్ అంటే చెప్పచ్చు, అంటే బీకామ్లో ఫిజిక్స్ ఉంటాయి కాదు. ఎవరైనా ఉన్నారా? ప్రాఫిట్ అంటే ఎక్కడ నుండి, దానికి ఏమైనా సపరేట్ లెజిస్లేషన్ ఏమైనా ఉందా ప్రాఫిట్ అనే దాన్ని? లాభం అది కూడా దాంట్లోనే ఉంటుంది. మీరు బీకామ్ కానీ ఎంకామ్ ఉంటే హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అని ఉంటుంది. హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ తెలుసా? అంటే ఆదాయాన్ని ఎన్ని వేస్లో మనం అగ్రికల్చర్ ఇన్కమ్ అనేసి, తర్వాత తనకు వచ్చే వేజెస్ కానీ వీటన్నింటిని క్యాల్కులేట్ చేయదు. అందులో ప్రాఫిట్ ఏంటంటే మనకు షేర్ మార్కెట్ ద్వారా కానీ, లేకపోతే ఏదైనా ఈ ప్రాపర్టీస్ని సేల్ చేసినప్పుడు కానీ వచ్చినట్టు వాటి మీద ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, వెల్త్ ట్యాక్స్. వెల్త్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ ఏదైనా లెజిస్లేషన్ ఉందా అట్ ప్రజెంట్? క్రక్స్ ఉందా లేదా? మీకు లా సిలబస్ పెట్టడం కరెక్ట్ అన్నా, మీరే ఆఫీసర్స్ అన్నారు, ఐ థింక్ మీ డెసిగ్నేషన్స్ తర్వాత. వెల్త్ ట్యాక్స్ ఉందా లేదా నేను డైరెక్ట్ అడుగుతున్నా, అందులో ఏముందో అడగట్లా, వెల్త్ ట్యాక్స్ ఉందా లేదా అని అడుగుతున్నా. లేదు,
ఇన్కమ్ ట్యాక్స్ లోనే కలిపేశారు. ఇంతకుముందు వెల్త్ ట్యాక్స్ ఉండేది, ఐ థింక్ వెల్త్ ట్యాక్స్ 1957 దాన్ని డిలీట్ చేసేసి ఇన్కమ్ ట్యాక్స్ అనే కాదు కానీ వాళ్ళకున్న అసెట్ వాల్యుయేషన్ లోనే ఏదో 1 crore ఏదో ఇన్కమ్ అయితే దాని మీద ఇచ్చేసారు. దట్ ఈస్ అ వెల్త్. నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్, కరెక్టా? కార్పొరేట్ ట్యాక్స్ ఎక్కడ రావచ్చు అంటే మీ ఓవర్ యూ తీసుకుంటున్నాను నేను జస్ట్ అంతే. కంపెనీస్ యాక్ట్ ఇయర్ ఆహా నాట్ అప్డేటెడ్ 2013 కొత్తది వచ్చింది. 56 రాస్తే కష్టం, 2013 కొత్తగా వచ్చింది. ఓకేనా? సో కంపెనీస్ యాక్ట్లో ఏది కార్పొరేట్ ట్యాక్స్ ఇవ్వను. తర్వాత జిఎస్టి, దీని గురించి తెలియదు ఎవరికి సార్? ప్రొద్దున లేస్తే అదే ఎకానమీ, స్టాక్ మార్కెట్ పడాలన్నా జిఎస్టి కౌన్సిల్ జరగాలి, ఇంకోటన్నా జరగాలి. సో జిఎస్టి గురించి అడగచ్చు. సో వీటన్నిటి మీద ఒకసారి ఇచ్చేస్తే నేను నా పార్ట్ని అనలైజ్ చేస్తే నాకు తెలిసినది ఏంటంటే, అంటే మీరు ఇదేదో డెమో క్లాస్ అనేసి సార్ చాలా పంపు కొడుతున్నారు అనుకోవద్దని, ఐఎమ్ డైరెక్ట్లీ సేయింగ్ దట్ నా పార్ట్లో అయితే ఏ క్వశ్చన్స్ వస్తాయో నాకు ఆల్రెడీ తెలిసిపోయింది. అంటే డైరెక్ట్ ఇవే క్వశ్చన్స్ వస్తాయంటే నేను పేపర్ లీక్ చేసినట్లుంటాను, బట్ నాకున్న ఓవర్వ్యూలో ఈ టాపిక్ని టచ్ చేస్తే ఇవే క్వశ్చన్స్ ఇవ్వాలనేసి అయితే నాకైతే క్లారిటీ ఉంది. అది ఎలా అంటే నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరైనా ప్రీవియస్ ప్యాటర్న్స్ అప్లై, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, గమనించారా మీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్? మీరు అందరు డిస్క్రిప్ట్లో ఉన్నారంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతారనేది మీకు తెలుసా? దాంట్లో ఏదైనా లూప్ హోల్ దొరికిందా? ఎందుకంటే ఈ జనరేషన్లో హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలి, తెలుసా? ప్రతి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకు కొన్ని కామన్ వర్డ్స్ తెలుస్తాయి. ఇంగ్లీష్లో అయితే దాన్ని కీవర్డ్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, విశ్లేషణ, వ్యాఖ్యానించండి, వివరించండి, ఈ పదాలు కామన్గా వినపడతా ఉంటాయి. టాపిక్ ఏదన్నా ఉండాలి, మనకు అనవసరం అది. అందరి దగ్గర రా మెటీరియల్, మనందరికీ ఆర్టికల్స్ తెలుసు, సెక్షన్స్ తెలుసు, మనం ఎడిటోరియల్స్ చదివాం, అన్ని చదివాం. కానీ అక్కడ క్వశ్చన్ పేపర్ ఎవరైతే ఇస్తున్నాడో ఆ పర్సన్ ఈ పాయింట్ మాత్రమే నాకు చెప్పు, మిగతా సోది చెప్పొద్దు అని అడుగుతున్నాడు, అంతే కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ ఉంది, జిఎస్టీ గురించి వివరించండి, వ్యాఖ్యానించండి అంటే రెండు సేమ్గా రాయచ్చా? వివరణకి వ్యాఖ్యానానికి ఎంత ఉంది? వ్యాఖ్యానం ఈజ్ లిబరల్, నీకు ఏమి ఇష్టం వస్తే అది రాయొచ్చు, పాజిటివ్ రాయొచ్చు, నెగిటివ్ రాయొచ్చు. వివరించండి అంటే నువ్వు ఎంటర్ ప్యాటర్న్, అంటే ఎప్పుడు విపి సింగ్ గారి దగ్గర నుండి తీసుకొని వచ్చి మొన్నటి ఎవరు అరుణ్ జైట్లీ సార్ దగ్గర వరకు తీసుకొని రావాలి, కరెక్టా? సో ఈ ప్యాటర్న్ అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు కూడా డిస్క్రిప్టివ్ పార్ట్లో, ఎస్పెషల్లీ మేము మా జుడిషియల్ సైడ్ ఎలా చేస్తామంటే, యాక్చువల్గా వాస్ట్ సిలబస్, లాస్ట్లో ఆల్రెడీ బుక్లు చూసాను ఇంత ఇంతలా, మేము ఏం చేస్తామంటే అందులో ఫస్ట్ ఈ కీవర్డ్స్ని తీసేసుకుంటాం. టాపిక్ ఏదైనా ఉన్నాయి, ఈ కీవర్డ్స్ ఒకసారి మీరు యూపీఎస్సీ ప్యాటర్న్ కూడా అబ్జర్వ్ చేస్తే రఫ్లీ ఒక స్టడీ ఏం చెప్తుంది అంటే, వీ హ్యావ్ జస్ట్ 80 to 85 కీవర్డ్స్. మీరు ఏ క్వశ్చన్స్ అన్నా తీసుకోండి, ఏ టాపిక్ అన్నా తీసుకోండి, మనకి 80 to 85 కీవర్డ్స్ ఉంటాయి. కావాల్సింటే మీరు ఇప్పుడు వెళ్ళేసి కావాల్సింటే ప్రీవియస్ పేపర్లను తీసుకొని పక్కన రాసుకోండి, 80 to 85 కీవర్డ్సే వస్తాయి, టాపిక్ ఏదైనా ఉండదు. అలాగే మన యొక్క ట్రెండ్స్ అంటే స్టేట్ లెవెల్ పిఎస్సీస్ని అబ్జర్వ్ చేస్తే రఫ్లీ 40 ఉండొచ్చు అనుకుంటా, ఇట్స్ మై పర్సనల్ క్యాలిక్యులేషన్. అంటే ఈ 40 వేస్లో మీరు ఒక టాపిక్ని కింద ఆన్సర్ చేసేదంటే మీరు ఎటువంటి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అయినా క్రాక్ డౌన్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ లాలో ఇంకోటి ఏంటంటే, ఇది ఫస్ట్ కీవర్డ్. సెకండ్ కీవర్డ్ ఏంటంటే, లా చాలా కొత్త టాపిక్ కాబట్టి క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాడికి కూడా తెలియదు ఎక్కడి నుండి ఇవ్వాలి అనేసి. అప్పుడు ఏం చేస్తాడు? ప్రీవియస్ లేవు కదా, వాడి దగ్గర ఓవర్వ్యూ కూడా లేదు, పైగా ఏదైనా మిస్టేక్ ఇస్తే ఆల్రెడీ మీ దాంట్లో చాలా తలనొప్పులు ఉన్నాయి, దట్టు లా ఇస్తే ఇంకా ఏం చేస్తాడు? అప్పుడు సేఫ్ సైడ్గా ఎలాంటి క్వశ్చన్ పేపర్ మీ చేతిలో పెడతాడు? డైరెక్ట్ క్వశ్చన్, దట్టు మీ సిలబస్లో ఉన్నాయి చూడండి, ఆ కీవర్డ్స్ నుండే తీసుకొని వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ లాస్లో తను అన్నాడు సోషల్ వెల్ఫేర్ లెజిస్లేషన్స్ అన్నారు, ఓకేనా? అంటే సోషల్ వెల్ఫేర్ లెజిస్లేషన్ యొక్క ఇంపాక్ట్ ఏంటి అని డైరెక్ట్ అడగచ్చు. అంటే కీవర్డ్ అదే యూజ్ చేసుకొని ఇదేదైనా యూజ్ చేయొచ్చు. ఇంకోటి మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే, ఇందాక అన్నాను కదా ఈ మొత్తం అన్నిటిని కలిపి చూసుకుంటే మీకు అట్లీస్ట్ ఒక 13 or 14 యాక్ట్స్ వస్తాయి, అంటే 13-14 చట్టాలు ఉంటాయి. వాటిని దాటి ఎక్కడి నుండి ఇచ్చే ఛాన్సే లేదు, ఇచ్చారంటే ఖచ్చితంగా ఇష్యూనే అది, ఓకేనా? సో మీరు దీంట్లో నుండి స్కోరింగ్ చేయాలి. ఇందాక సార్ అన్నారనమాట, సార్ మీ లా చూడడానికి కామెడీగా అనిపిస్తుంది కానీ ఇది చాలా డిసైడింగ్ అనిపిస్తుందేమో అని అన్నాడు ఆయన. ఎందుకు సార్? అంటే పైన ఎథిక్స్ ఇవన్నీ ఉన్నాయి, ఈ రెండు మిక్సప్ చేసిస్తే దాదాపు 15 or 60 మార్క్స్ ఉంటాయి. వీళ్ళు ఆల్రెడీ లాని చాలా మిస్కన్సిడరేషన్తో చేస్తున్నారు. ఎంత మిస్కన్సిడరేషన్ అంటే, కొన్ని ఇన్స్టిట్యూట్స్లో లానా ఇలా అంటున్నారు, అంటే లానా ఇలా అంటున్నారు, స్టూడెంట్స్ కూడా ఇలా వెళ్తారేమో అని అన్నారు. అంటే నేను అడిగా, ఎందుకు సార్ ఇంత పర్టికులర్గా ఎందుకు ఇలా స్పెషలైజ్ చెప్పారంటే, అలా నేనేం చెప్తానంటే, ఈ లాని మీరు చదివే ఈ టైంని ఇంకా వాల్యుబుల్గా యూజ్ చేయాలంటే మీకు జనరల్ ఎస్సే టాపిక్స్ ఉన్నాయి,
కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఈ ప్రిపరేషన్ యూజ్ చేసుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ రిలేటెడ్ ఏదైనా వచ్చింది అనుకో, ఇక్కడ ఆల్రెడీ చదివింటారా మీరు జిఎస్టీ కౌన్సిల్ ఎవ్రీథింగ్, దీన్నే అక్కడ యూటిలైజేషన్ చేసుకుంటే ఇట్ విడ్ బి వెరీ బెనిఫిషియల్ టు యూ. ఇదైతే నా యొక్క సబ్జెక్ట్ ఓవర్ యూ. నాకు ఇచ్చిన టైం కూడా చాలా తక్కువ. తర్వాత లాస్ట్లో మ్యాండేటరీగా మీ నుండి ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే అడగమన్నారు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి, మీకు డౌట్స్ నాట్ క్వశ్చన్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, పర్లేదు. టెస్ట్ అయిన లాయర్లు చాలా రేర్గా దొరుకుతారు క్వశ్చన్ చేయడానికి, సబ్జెక్ట్ రిలేటెడ్ కానీ లేకపోతే మీకు ఏదైనా డౌట్ ఉంటే కానీ అడగండి. ఎనీబడి? నేనా? క్వశ్చన్ అంటే ఇంత క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ ఈరోజు డెమో అన్నారు, బట్ యా నేనైతే కంప్లీట్గా ఇచ్చేసాను. ఇంకా నేను సార్తో కూడా మాట్లాడాను, రిమైనింగ్ సబ్జెక్ట్స్ అయితే నాకు తెలియదు కానీ మీకు పర్టికులర్గా విత్ ఇన్ క్వశ్చన్ కూడా ఇచ్చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే నేను యాక్చువల్ నెక్స్ట్ అనుకున్నాను, నెక్స్ట్ కింద వస్తే ఏంటంటే మనమే అందరం కలిసి ఈచ్ పర్సన్ తన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 20-20 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుంటాం. మనమే తనివ్వడం కాదు, క్వశ్చన్ పేపర్ మనమే రెడీ చేసుకో. ఇప్పుడు మీరు దాదాపు ఇక్కడ 35% ఉన్నారు, మీరే క్వశ్చన్ పేపర్ సెటర్స్ అనుకోండి. మీ ఐడెంటికల్ థాట్ వాళ్ళ ఐడెంటికల్ థాట్ దాదాపు ఒక మోస్తరుగా ఈక్వల్ ఉంటాయి. మీ మైండ్లో వచ్చినది అక్కడ కూడా రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ పర్సన్ ఇలా 20-20 క్వశ్చన్స్ ఇచ్చేస్తే తన యొక్క మైండ్ని మనం క్యాప్చర్ చేయొచ్చు. ఇట్స్ వెరీ ఈజీ. అంటే గ్రూప్ వన్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలియదు కానీ మా జుడిషియల్ అయితే ఇలాగే చేస్తాయి. ఎందుకంటే మాకు వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఈచ్ పర్సన్ 20-20 తీసుకొని వచ్చేస్తే ఇట్ మే బి అరౌండ్ 200-300 క్వశ్చన్స్. ఇట్ మే బి 200-300 క్వశ్చన్స్. సో అలా ప్యాటర్న్ చేద్దాం. డెఫినెట్లీ ఐ విల్ బి అవైలబుల్. అవైలబుల్ అంటే యాక్చువల్ నేను అక్కడ ప్రొఫెసర్గా చేస్తున్నాను కాబట్టి కాస్త టైం కన్స్ట్రైంట్ ఉంటుంది, బట్ మనకున్న టాపిక్స్ చాలా తక్కువ కాబట్టి ఐ విల్ కవర్ ఇట్ అప్. ఒకటి అదేమంటారు, మీరు మెయిన్స్ రాసి వచ్చిన తర్వాత మిగతా పర్సన్స్ కంటే మీ ఫేస్లో కాస్త స్మైలే ఉంటుంది. ఎందుకంటే లా నేను చాలా బాగా రాశాను అనేసి. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ కూడా చాలామంది రాస్తున్నారు, వాళ్ళ లాని చాలా ఈజీగా అంటే నా నుండి డైరెక్ట్ టెక్స్ట్ బుక్స్ నేమ్స్ ఒకటి తీసుకున్నాను. నేను అన్న, అరే బాబు నువ్వు దీన్ని చదివినా ఏమవ్వదు, దీనికి వేరే ప్యాటర్న్ ఉందిలే, నీకు మైండ్ తెలియదు అని చెప్పి. ఓకేనా? బుక్స్ అమ్మా, బుక్స్ ఐ విల్ ప్రొవైడ్. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే లా బుక్స్ చాలా వేస్ట్గా ఉంటాయి. ఇక్కడ నేను దాన్ని ఏం ప్లాన్ చేశానంటే దాన్ని అంతా మీకు డ్రాప్అవుట్ చేసి, ఎందుకంటే మీకు రిమైనింగ్ అంతా సబ్జెక్ట్ చాలా వేస్ట్గా ఉంది. కాబట్టి మీరు ఏ పర్టికులర్ టాపిక్ చదవాలి, ఎంతవరకు ఎనఫ్ అనేది నేను ఇచ్చేవి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మీకేంటి, ఒక క్వశ్చన్కి ఎంత 10 మినిట్సే కదా. ఇక్కడ మీకు ఏదో తెలిసిన టాపిక్ ఉందనేసి దాన్నే 1 అవర్ రాస్తామా? కాబట్టి మన టాపిక్ని కూడా అక్కడ దాకానే ఎనఫ్. ఇంకోటి లాలో కూడా ఏం చేయాలంటే కీ పాయింట్స్ ఒకటి మెన్షన్ చేస్తే చాలు, రిమైనింగ్ వాటిలో చాలా ఎక్స్ప్లెనేషన్ చేసుకో. ఇప్పుడు లాలో ఉంది ఒక సెక్షన్, ఇప్పుడు మర్డర్ అనేది ఉంది, ఆ సెక్షన్ రాస్తే దట్స్ ఎనఫ్. దానికి మరీ ఇలా ఇలా జరిగింది ఇలా అవన్నీ అవసరం లేదు, దట్స్ ఎనఫ్. లాలో ఉన్న బెనిఫిషియరీ అదే, వాటన్నింటిని ఇచ్చేసుకొని వీ విల్ ప్రొవైడ్ ఎంటైర్ మెటీరియల్ అండ్ గైడెన్స్ అట్ ఆల్. ఒకటైతే ష్యూర్, ఎండ్ ఆఫ్ ది డే లా నుండి మీరు కాస్త కూస్త స్కోర్ చేసి మీ ఫైనల్ స్కోర్కి యాడ్ ఆన్ అయ్యేటట్లు చూస్తాను. ఎందుకంటే ఈసారి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉందంట, ఎవ్రీ యూనిట్ కానీ ఎవ్రీ టాపిక్ కానీ మీకు డిసైడింగ్ అవ్వచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది పర్సన్స్ ఎలా అంటే మన పక్కనే ఉంటారు, ఏం చేస్తున్నా అలా అంటే నేను చదవట్లేదు అంటాడు, వాడు మనం పడుకున్నాక చదువుతూ ఉంటాడు. కరెక్టా కాదు? ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ద యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్. ఉంటుందా? మన రూమ్మేటే ఉంటాడు మనం పడుకున్నాక, 100% లవ్లో మాదిరి మనం పడుకున్నాక నిద్ర లేసి మరీ చదువుతాం. అలా ఏం లేకుండా వీల్ సార్ట్ ఇట్ అవుట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. అది ఇంకా నేను ప్లాన్ చేయాలి. ఒకటైతే నేను చెప్పాను కదా, నేను అష్యూరెన్స్ ఏంటి, ఎండ్ ఆఫ్ ది డే నేను సో అండ్ సో ఇన్స్టిట్యూట్లో నేను లా సిలబస్ ద్వారా బెనిఫిట్ అయ్యాననేసి మీరైతే ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఐ కెన్ అష్యూర్ ఇట్, పర్సనల్లీ ఐ కెన్ అష్యూర్ ఇట్. ఓకేనా? అదంతా నేను ప్లాన్ చేస్తాను.